హాయ్ ఫ్రెండ్స్, పాపం పసివాడు వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫేమస్ సింగర్, ఇండియన్ ఐడల్ ఫైవ్ విన్నర్ శ్రీరామ్ చంద్ర హీరోగా, రాసి సింగ్, గాయత్రి చాగంటి, శ్రీవిద్యా మహర్షులు హీరోయిన్లుగా లలిత్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన పాపం పసివాడు. శ్రీరామ్ చంద్ర గాయత్రి ఆరేళ్ల నుంచి ప్రేమలో ఉంటారు. ఒకరోజు శ్రీరామ్ చంద్ర గాయత్రితో పెళ్లి ప్రపోజల్ పెడతాడు. దానికి గాయత్రి రిజెక్ట్ చేసి బ్రేకప్ చెప్పడంతో శ్రీరామ్ చంద్ర ఆల్మోస్ట్ దేవదాసులా మారిపోతాడు. ఈ గ్యాప్ లో శ్రీరామ్ చంద్రకి ఇంట్లో తన తల్లి దగ్గర నుండి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీంతో ఇంట్లో నుండి వెళ్లిపోయి తన ఫ్రెండ్స్ తో కలిసి అపార్ట్మెంట్ లో ఉండాలని నిర్ణయించుకుంటాడు. అదే క్రమంలో ఒక పార్టీలో రాశి సింగ్ ని చూసి ఇష్టపడతాడు శ్రీరామ్ చంద్ర. రాశి ఉండే అపార్ట్మెంట్ తెలిసిన ఏ ఫ్లాట్ తెలియని కారణంగా అసలు కలుసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ఈలోగా తల్లి నుండి ఒత్తిడి ఎక్కువయ్యేసరికి శ్రీవిద్య అనే అమ్మాయితో పెళ్లికి ఓకే చెప్తాడు శ్రీరామ్ చంద్ర. సరిగ్గా వీళ్ళిద్దరి నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో రాశి సింగ్ వచ్చి ఊహించిన ట్విస్ట్ ఇస్తుంది శ్రీరామ్ కి. ఆ తర్వాత ఏం జరిగింది? క్రాంతి తన మనసులో మాట రాశి సింగ్ కి చెప్పాడా లేదా? రాశిని ప్రేమించే రాఖీ అనే అబ్బాయి ఎవరు? శ్రీవిద్య రాశుల్లో శ్రీరామ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? బ్రేకప్ చెప్పిన గాయత్రి అసలు మళ్ళీ ఎందుకు శ్రీరామ్ లైఫ్ లోకి వచ్చింది అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ముగ్గురు అమ్మాయిల వల్ల ఒక అబ్బాయి జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది మెయిన్ ప్లాట్. ఇదంతా విని ట్రాజెడీ స్టోరీ అని మాత్రం అనుకోకండి. ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సిరీస్. స్టోరీ లైన్ కొత్తది కాకపోవచ్చు, కానీ తీసిన విధానం మనకి బాగా నచ్చుతుంది. చాలా ఎంగేజింగ్ గా తీశాడు. శ్రీరామ్ చంద్ర ఇంట్రొడక్షన్ సీన్ తోనే మనకి సిరీస్ మీద ఆసక్తి రేపడంలో డైరెక్టర్ లలిత్ కుమార్ చాలా సక్సెస్ అయ్యాడు. అంతేకాదు, అతడి ఒరిజినిటీని పోగొట్టుకుంది ఎవరు అనే విషయాన్ని తెరపైకి తెచ్చినప్పుడు రొటీన్ గా కాకుండా ఇక్కడ నుండి కాదు ఇంకా వెనక్కి అంటూ ఒక డిఫరెంట్ వేలో ఫ్లాష్ బ్యాక్ ని స్టార్ట్ చేయడంతో డైరెక్టర్ టాలెంటెడ్ అని తెలుస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తిగా, తల్లి మాట కాదనలేని కొడుకుగా శ్రీరామ్ చంద్ర క్రాంతి పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. ముగ్గురు హీరోయిన్లు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా మ్యూజిక్ గురించి చెప్పుకోవాలంటే సిచ్యువేషన్స్ కి తగ్గట్టు ర్యాప్ సాంగ్స్ మాత్రమే కాకుండా మధ్య మధ్యలో ఓల్డ్ క్లాసిక్స్ కూడా వినిపించి మనల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తాడు జోష్ జిమ్మి. కొన్ని డల్ సీన్స్ లో జోష్ జిమ్మి ఇచ్చిన మ్యూజిక్ చాలా ప్లస్ అయింది ఈ సిరీస్ కి. ముఖ్యంగా శ్రీరామ్ చంద్ర రాశి సింగ్ ల మధ్య వచ్చే సీన్స్ కి ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. గోకుల్ భారతి గారి కెమెరా వర్క్ అదిరిపోయింది, చాలా రిచ్ గా చూపించారు. హీరో శ్రీరామ్ చంద్ర ఊహల్లో తెలిపే సన్నివేశాలను మాత్రం చాలా అద్భుతంగా చూపించాడు. విప్లవ నైషదం ఎడిటింగ్ ఈ సిరీస్ కి చాలా ప్లస్ అయింది. మాక్సిమం ఎక్కడా కూడా లాగ్ లేకుండా చాలా నీట్ గా ఎడిట్ చేసుకున్నాడు. మొత్తం 5 ఎపిసోడ్స్ ఉంటే ఒక్కొక్కటి 30 మినిట్స్ లోపే ఉండేలా చాలా జాగ్రత్త పడ్డాడు. మనకి తెలిసిన కథనే నవ్విస్తూ ఆశ్చర్యపడేలాగా తీసిన లలిత్ కుమార్ పాపం పసివాడు 2-3 చోట్ల కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ఇంట్లో పిల్లలతో చూసేటప్పుడు మాత్రం కొంచెం ఫార్వర్డ్ చేయడానికి సిద్ధంగా కూర్చుని చక్కగా ఫ్యామిలీతో నవ్వుతూ ఎంజాయ్ చేసే సిరీస్ ఈ పాపం పసివాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.